ధ్యానం తీసుకున్నా కూడా మొదట్లో మనకు కనిపించేది ఏంటంటే, పురాణ శ్రవణం నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మునులతో ఇట్లనియే అని కనిపిస్తుంది. అంటే నైమిసారణ్యంలో సూత మహర్షి బ్రహ్మస్థానంలో కూర్చొని సౌనకాది మునులకు ఈ పురాణాన్ని చెప్పాడు. నైమిసారణ్యంలోనే ఎందుకు చెప్పాడు, సూతుడు ఎవరు అన్న వాటికి సమాధానం చూస్తే, భూలోకంలో అసుర దానవ పరాక్రమం పెరిగిపోయి వారు చేసే అకృత్యాలు భరించలేక తమ జపాలకి యజ్ఞాలకి ఆటంకాలు కలుగుతున్నవి. ఇంక ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలో తెలియక తమ సాధనకి తమ తపస్సుకి ఏ ఇబ్బంది లేకుండా కొనసాగటం కోసం ఏం చేయాలి అని ఆలోచించి మహర్షులందరూ కూడాను బ్రహ్మలోకానికి సత్యలోకానికి వెళ్ళారట. బ్రహ్మదేవుడు సరస్వతి వీణానాదాన్ని వింటూ ఉండగా మహర్షులందరూ కూడాను తమ స్తోత్రాలతో బ్రహ్మను స్తుతించి సంతృప్తిపరిచారు. బ్రహ్మదేవుడు అడిగాడట, ఏమిటి మహర్షులారా, అందరూ ఒకసారిగా ఇక్కడికి వచ్చారు, ఏమిటో సంగతి వివరించండి అనగా వారు, బ్రహ్మదేవ, ఈ భూలోకంలో మేము ఎక్కడ తపస్సు చేసుకోవాలటో తెలియటం లేదు, అసురుల ప్రాభవం పెరిగిపోయి అనేకమైనటువంటి పాపకృత్యాలు జరుగుతున్నవి, మాకు మనశ్శాంతి లభించటం లేదు, యజ్ఞ యాగాదులకు అనేక అవాంతరాలు వస్తున్నవి, మనసు తపస్సు చేయటానికి సహకరించటం లేదు, మాకు అనువుగా ఉన్న ఏదైనా ఒక చోటు చూపించు, ఏదో ఒక లోకంలో మేము తపస్సు చేసుకోవాలి, అసరుల ఆగడాలు లేకుండా వాళ్ళ ప్రభావం మా మీద పడకుండా మేము తపస్సు చేసుకునే చోటు చూపించు స్వామి అని ప్రార్థించారట. అప్పుడు బ్రహ్మ ఒక దివ్య చక్రాన్ని సృష్టించి ఆ చక్రాన్ని వదిలి, ఈ చక్ర భ్రమణంతో పాటుగా మీరు సాగిపోండి, ఈ చక్రం ఎక్కడైతే ఆగుతుందో అదే మీ తపకేంద్రంగా మీరు అక్కడ తపస్సు చేసుకోండి, యజ్ఞాలు చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పారు. ఈ చక్రం తిరగటం భ్రమణం మొదలైంది, వెళ్తూ ఉన్నది. మహర్షులు ఆ చక్రాన్ని అనుసరిస్తున్నారు. దేవతలు ఆశ్చర్యపడ్డారట, ఈ దివ్య చక్రం మా దివ్యలోకాలు ఉన్నాయి, ఏ లోకంలో ఆగుతుందో చూద్దాము అని చెప్పి మహర్షులతో పాటు వారు కూడా అనుసరించారట ఆ చక్రం వెనకాల. ఆ చక్రం దివ్యలోకాలన్నీ చుట్టి తిరుగుతూ ఉన్నదట, ఎక్కడా ఆగలేదు. చివరికి భూలోకం వైపు ప్రయాణించిందిట. ఇదేమిటి, మా దివ్యలోకాలలో ఎక్కడా కూడా ఈ చక్రం ఆగలేదు, భూలోకంలో వస్తున్నదేమిటి, భూలోకం వైపు ప్రయాణిస్తున్నదేమిటి, ఈ మహర్షులు భూలోకం నుంచే కదా వచ్చారు అని వారు దేవతలు ఆశ్చర్యపడుతున్నారట. ఒక గొప్ప అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆ చక్ర తిరగటం ఆగిపోయిందిట. దానికి ఒక ఇరుసు ఉన్నది, దాన్ని నేమి అన్నారు. ఆ నేమి అక్కడ తిరగటం ఆగిపోయి విపరీతమైన భ్రమణంతో వచ్చి రావటం కారణం చేత భూమిలో కుంగిపోయి పాతాళం దాకా దిగబడిపోయిందిట ఆ అరణ్య ప్రాంతంలో. నేమి అన్న ఆ ఇరుసు అక్కడ దిగబడిపోవటం వల్ల నైమిసారణ్యం అన్న పేరు వచ్చింది అక్కడ. అయితే మునులు అనుకున్నారట, అయ్యో మళ్ళీ భూలోకంలోనే వచ్చి పడింది, ఇదేమో పాతాళం దాకా దిగబడింది, మళ్ళీ ఏ రాక్షసుడో వస్తే మేమేం చేయాలి అని చెప్పి ఆలోచనలో పడ్డారట. దేవతలు వాళ్ళతో పాటు వచ్చారు ఇందాక మనం చెప్పుకున్నట్టు. దేవతలు అన్నారట, మీరు ఏమీ భయపడాల్సిన పని లేదు, బ్రహ్మ ఇచ్చిన చక్రం అది, అత్యంత శక్తివంతమైన చక్రం వల్ల భూలోకం నుండి పాతాళలోకం వరకు అది అగాధంలాగా ఏర్పడింది, కానీ అది ఏ ఇబ్బంది కలిగించదు, ఈ నైమిసారణ్యంలో మీరు తపస్సు చేసుకోవచ్చు కదా అని అడిగారట. అడిగితే మునులు భయపడటం చూశారట, ఇంకా వాళ్ళ మనసు భయంతోనే నిండిపోయిందిట. అయితే అప్పుడు దేవతలు, ఒక పని చేయండి, ఆదిపరాశక్తి ఆ లలితాదేవిని ప్రార్థించండి మీరు, ఆమె మీకు తగిన మార్గం సూచిస్తుంది అని చెప్పి చెప్పారట. దేవతల సలహా మేరకు ఋషులు ఆ ఆదిపరాశక్తిని ధ్యానించారట. లలితమైన రూపంతో లలితగా ఆ ఆదిపరాశక్తి రూపం తీసుకొని వారి ముందర ప్రత్యక్షమైందిట. పుత్రులారా, నన్ను ఎందుకు పిలిచారు అని ఆ లలితాదేవి అడగ్గా, అమ్మా, మేము ఇక్కడ నైమిసారణ్యంలో తపస్సు చేసుకోవాలని చెప్పి బ్రహ్మ ఇచ్చినటువంటి చక్రం సూచిస్తున్నది, కానీ మాకు భయం కలుగుతున్నది తల్లి అని అడిగారట. అందుకు ఆ తల్లి మనోహరంగా నవ్వి, ఇది నైమిసారణ్యం నేను తపస్సు చేసిన చోటు, అందువల్లే ఆ దివ్య చక్రం ఇక్కడ ఆగిపోయింది, నా ఇచ్ఛ వల్లే ఆ చక్రాన్ని నేను ఇక్కడ ఆపాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు తపస్సు చేసుకోవచ్చు, నా ఇచ్ఛ మేరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎటువంటి రాక్షసుల సంచారం కానీ రాక్షసుల వల్ల ఇబ్బందులు కానీ అసుర ప్రభావం కానీ ఇటువైపు పడకుండా ఉంటుంది, మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోండి, యజ్ఞయాగాదులు నిర్వహించుకోండి, పురాణ శ్రవణం చేయండి, ధర్మాన్ని నిలబెట్టండి, మీకు రక్షగా నేనున్నాను అని చెప్పి అంతర్ధానమైందిట.
అప్పుడు ఆ మునులు సంతోషపడి నైమిషారణ్యంలో తమ వాటికలు ఏర్పరచుకొని కొన్ని వేల మంది మునులు అక్కడ నుండి నివసించసాగారు. అమ్మవారి సంకల్పం మేరకు, ఆవిడ కోరిక మేరకు, ఆవిడిచ్చిన ఆజ్ఞ వల్ల అక్కడ అనేక యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే పర్వదినాలలో అనేక మంది మహర్షులను పిలిచి వారి ద్వారా పురాణ శ్రవణం చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఒక యజ్ఞాన్ని నిర్వహించటం కోసం సూత మహామునిని మహర్షులు అక్కడికి ఆహ్వానించటం జరిగింది. సూతుడు అంటే ఎవరు? సూతుడు అంటే అదొక కులనామం. సూత మహర్షి అంటే అదొక కులనామం. ఆ మహర్షి అసలు పేరు రోమహర్షణుడు. ఇందాక చెప్పినట్లుగా వేదవ్యాసుడు రచించాడు దేవి భాగవతాన్ని. వేదవ్యాసుడు తన పుత్రుడైనటువంటి శుకబ్రహ్మకి, అట్లానే శుకబ్రహ్మ సహాధ్యాయి అంటే అతనితో పాటు కలిసి చదువుకున్నాడు ఈ రోమహర్షణుడు అంటే సూత మహర్షి. ఆ రకంగా వేదవ్యాసుడి దగ్గర నేర్చుకుంటున్నటువంటి పురాణ వాంగ్మయాన్ని నైమిసారణ్యంలో సౌకాది మునులకు సూతుడు వివరించే ఉండేవాడు. అయితే ఈ సూతనికి సంబంధించిన ఒక చిత్రమైన కథ ఒకటి కనిపిస్తున్నది. మహాభారతం జరిగే ముందర జరిగినటువంటి కథ. ఒకరోజు శ్రీకృష్ణుడి అన్నగారైనటువంటి బలరాముడు నైమిసారణ్యంలోకి వచ్చాడట. అమ్మవారు తపస్సు చేసిన చోటు, అందరూ కూడా దర్శించాలనుకునే చోటు, అందరూ తపస్సు చేసుకోవాలనే చోటు. హిమాలయాలు కొందరు తపోకేంద్రం అయితే నైమిసారణ్యం అనేక మందికి తపోకేంద్రంగా ఉంది. అటువంటి నైమిసారణ్యంలోకి బలరాముడు వచ్చాడు. సూతుడు అంటే ఈ రోమహర్షణుడు బ్రహ్మగా కూర్చొని పురాణ ప్రవచనం చేస్తున్నాడు. మహర్షులందరూ వింటున్నారు. బలదేవుడు వచ్చాడు అక్కడికి. బలరాముడు సాక్షాత్తు ఆదిశేషు అవతార స్వరూపుడు. ఆ బలరాముడిని చూసి గౌరవ సూచనగా వీళ్ళందరూ కూడా లేచి నిలబడ్డాడు. అయితే బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి రోమహర్షణుడు మాత్రం లేచి నిలబడలేదుట. బలరాముడికి కోపం వచ్చి తన ఆయుధంతో ప్రయోగం చేసి రోమహర్షుణ్ణి చంపివేశాట ఆగ్రహంతో. అప్పుడు మిగిలిన మునులందరూ, బలదేవా, నీవు పూజనీయుడు కాబట్టి మేమెవరము చెప్పలేకపోతున్నాము, కానీ ఒక విషయం మీకు విన్నవించుకోవాలి అని అడిగారట. బలదేవుడు ఆగ్రహంగానే ఉన్నాడు. ఇంకా ఏమిటి చెప్పండి అని అడిగారట. బలదేవా, రోమహర్షణుడు సూత మహామునిగా బ్రహ్మస్థానంలో కూర్చొని పురాణ ప్రవచనం చేస్తున్నాడు. బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఎవరు వచ్చినా లేవకూడదు అనేది శాస్త్రవాక్యము. నీవు అతన్ని చంపటం ఉచితం కాదు సుమా అని చెప్పి చెప్పారు. అది విన్న బలదేవుడు రోమహర్షుణ్ణి తిరిగి బతికించాడని చెప్పి చెప్పారు. అయితే ఈ సంఘటన జరిగాక రోమహర్షణుడు మళ్ళీ అంటే సూతమునిగా పురాణ ప్రవచనం చేసినట్లుగా లేదు.